హల్లెలూయా. ఎందుకు దావీదు ఆయన పక్షమున దేవుని పక్షమున ఉన్నాడంటే, దావీదు రోషం ఏంటంటే నా దేవుని తృణీకరిస్తున్నాడు, నా దేవుని ప్రజలు తృణీకరిస్తున్నాడు, సున్నతి చేయబడిన ప్రజలు తృణీకరిస్తున్నారు. అసలు నా దేవుడు అంటే ఏంటో ఫిలిస్తీన్లు తెలియాలి, నేనంటే ఏంటో తెలియాలని కాదు. హల్లెలూయా. నేనంటే ఏంటో తెలియాలి, నా పేరు పెరగాలి, నా ప్రఖ్యాతి పెరగాలి, అది పెరగాలి, ఇది పెరగాలి, ఫేమస్ అయిపోవాలి అని దావీదు ఉద్దేశం కాదు. కానీ తనను బలపరిచిన దేవుడు ఎవరో, ఎంత శక్తివంతుడో ఫిలిస్తీన్లు అర్థం చేసుకోవాలి. అందుకనే ఆయన యుద్ధానికి దిగాడు. ఆయన గొలియాతు యొక్క శిరస్సును పట్టుకుని నడుస్తూ ఉంటే ఆ సీన్ ఎలా చూడండి, రక్తసిక్తం అయిపోయిన చేతులతో రక్తం కారుతున్న ఆ తలను పట్టుకుని వస్తూ ఉంటే ఆ సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒకసారి ఒక చిన్నవాడు, యుద్ధానుభవం లేనివాడు, యుద్ధాభ్యాసం లేనివాడు, యుద్ధ ఆయుధాలు లేనివాడు, యుద్ధ రంగంలో ఎప్పుడు కూడా నిలబడని వాడిని దేవుడు ఆయన పక్షముగా ఉండటాన్ని బట్టి వాడుకుంటే ఈ అంత్య దినములలో నేను బ్రతికితే క్రీస్తే చావైతే లాభం అని ఎవరైతే ప్రభు కొరకు నిలబడగలుగుతారో వారు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతారు. గట్టిగా స్తోత్రం అండి, గట్టిగా స్తోత్ర. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నీ ఆత్మీయ జీవితంలో దేవుడు గెలవాలి, దేవుడిని గెలిపించాలి, దేవుని పక్షము కానీ ఉండాలా? దేవుని పక్షమును ఉంటే దేవుడిని ఏ పక్షమున కార్యాలు ఇస్తాడు. నేను దేవుడు నమ్ముకున్నాను అని అవసరమైనప్పుడు దేవునికి పనికిరాని వ్యక్తి దేవునికి అవసరంలా. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి పూనుకున్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే నిలబడాలి. కష్టం, శోధన, ఇబ్బంది, అప్పు, కరువు, వ్యతిరేకత. దావీదుకి వ్యతిరేకతలు రాలేదా? అభ్యంతరాలు రాలేదా? ఎన్ని అభ్యంతరాలు వచ్చినాయి చెప్పండి. అన్నలే ఒక అభ్యంతరం, సౌలు మాటలే ఒక అభ్యంతరం, ఆయన ఆయుధాలే ఒక అభ్యంతరం, వాడి అరుపులే భయాన్ని కొలిపేటట్లుగా ఉన్నాడు. వాడు రూపాన్ని చూస్తే ఎవడైనా భయపడకుండా ఉంటాడా? అట్లాంటిది ఎందుకు ఈ దయ వచ్చింది? ఇన్ని అభ్యంతరాలను కూడా జయించగలిగినది దావీదులో ఉన్న దైవిక రోషం, ప్యాషన్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. రోషం చేసినప్పుడు దేవుడు ఆడుకోడు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడికక్కడ కాంప్రమైజ్ అయిపోయి రాజీ పడిపోయి విభక్తి చేసేవాడు ఎందుకు పనికిరాడు? దేవునికి అవసరం లేదు. అసలు మనం బ్రతికి ఎట్లా బ్రతకాలంటే సింహంలాగా బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి, రాజు లేకుండా బ్రతకాలి. నో కాంప్రమైజింగ్ లైఫ్ విత్ వరల్డ్, ప్రపంచంతో మనం ఎక్కడ కూడా రాజీపడి అమ్మో ఎంతమంది భయపడుతుంటే నేను యుద్ధానికి వెళ్తాం అవసరమా, నేను యుద్ధం చేయడం అవసరమా, అమ్మమ్మ అని ఎవరైతే వెనక్కి తగ్గుతారో వాళ్ళ పేర్లు ఎవరు రాయలా? పరిశుద్ధాత్మను ఎవరి పేరు రాయించాడు? యుద్ధంతో ఏమాత్రం సంబంధం లేని తన అన్నల యోగక్షేమం కొరకు మాత్రమే వచ్చిన, వారి బాగోగులు కనుక్కోవడానికి, వారికి ఆహారం ఇవ్వడానికి వచ్చిన దావీదు ఏం చేశాడు? యుద్ధం రోషం కలిగేశాడు. ఈరోజు నేను అంటాను, కొంతమంది ఎంత భక్తి చేస్తున్న సంఘం అంటే నాకు పెద్ద అవసరం లేదులే, వస్తాను పోతాను అన్నట్లుగా నిమిత్త మాత్రుగా ఉన్నట్టుగా ఉంటారు. అసలు సంఘంతో నీకున్న అటాచ్మెంట్ ఏంటి? దైవజనతో నీకున్న అనుబంధం ఏంటి? దేవునితో నీకున్నటువంటి సహవాసం ఏంటి? ఆత్మీయతలు ఎదుగుతున్నప్పుడు నువ్వు ఒక సంఘ సభ్యునిగా ఫీల్ అవుతున్నావా? రెస్పాండ్ అవుతున్నావా? స్పందిస్తున్నావా? రోషం కలిగి కార్యాలకు పూనుకుంటున్నావా? చాలామంది సంఘంలో ఎవరైనా దావీదు వలె రోషంగా బ్రతుకుతూ ఉంటే, దావీదు ఏ విధంగా అయితే అన్నల చేత అభ్యంతరపరచబడ్డారో అభ్యంతరపరిచేవారు సంఘంలో ఉంటారు. ఈ అభ్యంతరపరిచేవారు సంఘంలో ఎవరున్నా సరే వాళ్ళు ఎవరంటే చెప్పనా, వీళ్ళు యుద్ధంలో ఉంటారు కానీ యుద్ధం రాదు వీళ్ళకి. ఆయుధాలు ధరిస్తారు కానీ ఆయుధాలు వాడడం చేత కాదు. సైన్యంలోనే ఉంటారు కానీ నామినల్ క్రిస్టియన్స్, నామకార్థ క్రైస్తవులు. వీళ్ళ పేర్లు అయితే ఉన్నాయి కానీ బైబిల్లో, సైన్యంలో అయితే ఉన్నట్లుగా లేఖనాలు రాయబడ్డాయి కానీ యుద్ధము చేయలేరు. అంత ధైర్యం లేదు, అంత సత్తా లేదు, దేవుని కొరకు బ్రతికే కృప లేదు. వారు పొందుకున్న సున్నతిని బట్టి వారికి ఆత్మ సంబంధమైన అతిశయం లేదు. నువ్వు అవసరమైనప్పుడు దేవుని పక్షముగా ఉండకుండా ఉంటే యుద్ధం ఎవరు చేస్తారన్నట్టు ఉండకూడదు. స్తోత్రం. నువ్వు ప్రార్థించకపోతే ప్రార్థించే దావీదులను దేవుడు లేపుతాడు. హల్లెలూయా. నువ్వు గనక వాక్యం చదవకపోతే వాక్యం చదివాడు లేపుతాడు దేవుడు. అంతే. స్తోత్రం చెప్పండి. నువ్వు స్వరము మౌనంగా ఉంటే స్వరమెత్తి పాడేవాడు లేపుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు అసలు దేవుని కొరకు చేతులు కట్టుకొని కూర్చుంటే యుద్ధాయుధాలతో చెయ్యలేని వాళ్ళు కూడా, అనుభవం లేని వాళ్ళు కూడా గొప్ప పనులు చేసేలాగా దేవుడు వాళ్ళని ట్రైన్ అప్ చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, దావీదుకి అనుభవమా? దావీదుకి జ్ఞానమా? దావీదుకి బలమా? దావీదుకి యుద్ధాయుధమా? దావీదుకి అధికారమా? ఏది వాడుకుంది దావీదుని? తనలో ఉన్న దైవిక రోషం, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్ముడు నాతో ఉన్నాడు అనే ధైర్యం. ఆత్మచేత ఎందరైతే నింపబడతారో, నిండుకుంటారో, వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. స్తోత్ర. మీరు దేవుని కొరకు అవసరమైనప్పుడు దిగాలి, రంగంలోనికి దిగాలి, నిలబడాలి, ఖర్చు అయిపోవాలి, ఆయన పక్షం ఉండాలి. నువ్వు ప్రతిష్ఠించబడ్డావు అన్నదానికి గుర్తు ఏంటంటే దేవుని కోసం ఎంత దూరమైనా వెళతావు.